హుజూరాబాద్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వేముగల్ మున్సిపాలిటీ కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. వేముగల్ లింబాద్రి గుట్ట వద్ద జరుగుతున్న రోడ్డు పనులను, సెంట్రల్ లైటింగ్ పనులను రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. వేర్పూర్లో పూర్తవుతున్న డబుల్ బెడ్రూమ్ల పనులను రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్ర అక్బారీ క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ గుండెపోటుతో అకాల మరణం చెందడంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పోడు సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని, పట్టాలు ఉన్న భూములకు ఫారెస్ట్ అధికారుల అడ్డంకులను తొలగించాలని రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఏఐకేఎంఎస్ జిల్లా బృందం కలిశారు. వేల్పూర్ మండలంలోని మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పడక గ్రామానికి చెందిన 50 మంది యువకులు బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ ల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మూసివేసినట్టు ఈ చక్రపాణి తెలిపారు.